పారాణి ఎప్పుడు పెట్టుకోవాలి గోరింటాగు ఎప్పుడు పెట్టుకోవాలి శ్రావణ మాసంలో పారాణి తప్పనిసరిగా పెట్టుకోవాలా శనగలు ఈ శ్రావణ మాసంలోనే ఆహారంగా స్వీకరించాలా శ్రీరామ శ్రీరామజయం శ్రావణ మాసం అంటేనే నియమాల మాసం శ్రవణము అంటే వినడం అని అర్థం శ్రావణి కల్వం ఔషధాన్ని సిద్ధం చేసే నిమిత్తమై వైద్యులు పూర్వం ఈ సాధనాన్ని వినియోగించేటటువంటి వారు మన మనస్సును ఈ కల్వం అనే సాధనంలో ఉంచి చక్కగా చూర్ణం చేసే శక్తి కలిగి ఉంటే పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది అంటుంది సంప్రదాయం క్రమంలో కొన్ని ఆచారాల గురించి తెలుసుకుందాం శ్రావణ మాసంలో తప్పనిసరిగా మహిళలు కాలికి పసుపు రాచుకోవాలి ఆ తదుపరి పారాణితో అలంకరింపజేసుకోవాలి పారాణి అంటే పసుపు సున్నం ఈ రెండింటి మిశ్రమం కాలికి పసుపు రాచి ఆ పైన చిన్న గిన్నెలో కాసింత సున్నం వేసి నీరు పోసి చక్కగా కలిపి వస్త్రంతో కానీ వేలితో కానీ అలా అద్ది ఈ పసుపు రాచుకున్న కాలి పైన చుట్టూరా ఒక గీతగా ఇస్తే పసుపు స్పర్శ తోకిన వెంటనే ఆ తెల్లగా ఉండేటటువంటి సున్నం చారిక ఎర్రగా మారిపోతుంది అది పారాణి అంటే చుట్టూర కాలి అరికాలి భాగం కనిపించే విధంగా ఇలా హద్దుల వల గీచి రెండు గీతలు అడ్డుగా గీచి రెండు చుక్కబొట్లు పెట్టి ఆ కాలికి ఒక అందంగా అలంకరణ చేసేటటువంటి సంప్రదాయమే పారాణి మహిళలు వివాహమైతేనే పారాణి ధరించాలి వివాహం చేసే సందర్భంలో కూతురు చేయడం అంటే పారాణి చేత అలంకరించడం అంటూ ఉంటారు శ్రావణ మాసంలో వివాహం కాని కన్యకులకు సైతం ఇలా పారాణితో అలంకరిస్తే వెను వెంటనే వారికి వివాహం కుదురుతుంది అంటుంది సంప్రదాయం పారాణి మగవారు సైతం పూర్వం అలంకరింపజేసుకునేటటువంటి వారు తడి బురద మట్టి ఇలాంటి వాతావరణంలో వ్యవసాయక రంగ పనులలో లేదా వీధులలో నడిచేటటువంటి సమయంలో వర్షాకాలం కనుక వర్ష ఋతువు కనుక అనేక రకాల సూక్ష్మక్రిముల తాకిడి పెరిగిపోతుంది వాటిని తట్టుకోవాలి ఇలా పారాణిని పూర్వం ధరించేటటువంటి వారు శనగలను తప్పనిసరిగా మహిళలు ఈ శ్రావణ మాసంలో ఆహార పదార్థాలలో జతపరచుకోవాలి అని కూడా శాస్త్రం చెబుతుంది ఎలా నానబోసిన శనగలను శ్రావణ శనివారం శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం వివిధ సందర్భాలలో స్వీకరించాలి అథర్వణ వేదం ముప్పది రెండవ సూక్తం పదవ మండలంలో క్రిమి సంహారక సంబంధిత మంత్రం ఒకటి ఉంది రెండవ అనువాకంలో కూడా మనం ఈ ముప్పది రెండవ సూక్తాన్ని గమనించవచ్చు క్రిమి సంహార సూక్తం అనే ఈ సూక్తంలో రెండు విసురుళ్ళ మధ్య వేసినటువంటి ఆ శనగ గింజ ఏ విధంగా నలిగిపోయి ఉంటుందో అలాగే ఆ పదార్థాన్ని స్వీకరించడం ద్వారా నా దేహంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా సూక్ష్మ క్రిములు క్యాన్సర్ వంటి వ్యాధి క్రిములు ఇవన్నీ తొలగిపోతాయి అనే అర్థం ఆ మంత్రంలో ఉంది క్రిమి సంహారక సూక్తం ముప్పది రెండవ సూక్తం శ్రావణ మాసంలో ఇలా విశేషంగా తడిసినటువంటి వాతావరణం సూక్ష్మ క్రియలు పెరగడం కొత్త కొత్త వ్యాధులు వ్యాపించడం వీటిని నివారించే నిమిత్తమై సనాతన ఆర్ష సంప్రదాయం నానబోసిన శనగలను ఆహారంలో తీసుకోవాలి అని చెప్పింది తెలుసుకుందాం పాటిద్దాం పారాన్ని పెట్టుకుందాం శనగలను నానబోసిన వాటిని ఆహారంగా తీసుకుందాం అందరి క్షేమాన్ని కోరుకుందాం మళ్ళీ కలుసుకుందాం కాకునూరు వెంకటరమణ్య గారి పెద్ద అబ్బాయి మీ కాకునూరు శుభమస్తు సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి